దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన రెండు దినాలు ఉపవాస ప్రార్థనలో మనమందరం గడపడానికి ప్రభు కృప చూపించారు. ఈ మూడవ దినము కూడా ఈ గృహములో మనమంతా కూడి ప్రార్థించడానికి, పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచడానికి, అలాగే దైవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు నేర్చుకునటానికి ప్రభు ఇచ్చిన కృపకై అందరు రెండు చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. గడిచిన రెండు దినాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేశాం. మొట్టమొదటి దినమున మనం నేర్చుకున్న వాక్యం మీ అందరికీ జ్ఞాపకం ఉందా? ఏం నేర్చుకున్నాం? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు చెప్పారు. అయితే ఆ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకున్నది ఏమిటంటే, మన ఆత్మీయ జీవితంలో ఒక ఆలోచన కావాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏం కావాలండి? ఒక ఆలోచన కావాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ రెండు దైవ చిత్తానుసారమైనవై ఉండాలి. దాని ద్వారా మనం మేలు పొందుకుంటాం. నెంబర్ టూ, నిన్నటి దినాన, రెండవ దినాన బైబిల్ గ్రంథంలో మరికొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానివిగా కాపాడుదు. మొదటి దినానేమో ఒక ఆలోచన చేయాలి, ఒక నిర్ణయం తీసుకోవాలని బైబిల్ గ్రంథంలో నేర్చుకున్నాం. అయితే ఆ ఆలోచన, ఆ నిర్ణయం దైవ చిత్తానుసారమైనదై ఉండాలి కదా. రెండవ దినాన మనం నేర్చుకున్న వాక్య భాగంలో మనము తీసుకునే నిర్ణయం, ఆలోచన ఏదైతే ఉందో అది దేవుని మీద ఆధారపడే విధంగా, దేవుని మీద ఆనుకునే విధంగా మనం ఉండాలి. ఉన్నట్లయితే వానిని ప్రభు ఏ విధంగా చేస్తానని వాగ్దానం ఇచ్చారు, పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే దేవుడిచ్చిన వాగ్దానాలను, దేవుడిచ్చిన మాటలను మనము జ్ఞాపకం చేసుకొనుచు, హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా ముందుకు కొనసాగినట్లయితే మనకు మేలైన దీవెన ఆశీర్వాదాలు ప్రభు సిద్ధపరిచి ఉంచారు. బైబిల్ గ్రంథంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మరికొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేద్దాం. యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుదాం. యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయం 23వ వాక్యం, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. ఏం కలిగేటట్లు? మన కుటుంబాలలో మనమంతా కోరుకునేది, ప్రభు దగ్గర ఆకాంక్షించేది ఏందయ్యా అంటే ఇదే. మనకేం కావాలి? క్షేమం కావాలి. మనం క్షేమంగా ఉండాలని మనం కోరుకుంటాం. మనం దీవించబడాలని, దైవ ఆశీర్వాదం మనపైన ఉండాలని, అందరూ రక్షింపబడాలని, అందరు దేవుని బిడ్డలుగా చేయబడాలని, అందరూ మారు మనసు పొందాలని, అందరు దేవుని యొక్క సాక్షులుగా జీవించాలని, అందరు దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడి నడిపించబడుతూ ఆ పరలోక రాజ్య వారసులుగా సిద్ధపరచబడాలన్నదే మన కోరిక. అయితే వాక్య భాగంలో చెబుతున్న మాట ఏమనగా, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గముల అంతటి యందు మీరు నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అనేకమైన మార్గాలు మన ఎదుట సిద్ధపరచలేదు. ప్రభు ఒకే ఒక మార్గాన్ని సిద్ధపరిచారు. ఆయన అంటున్నది ఏమిటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఆయనే మార్గం అంటున్నారు. నా మార్గములో మీరు నడుచుకొనుడి అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మార్గములో నడుచుకొనుట అనగా, నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం ఏంటండి, దేవుని యొక్క మార్గంలో నడుచుకోవటం అంటే, ఎవడైతే దేవుని మీద ఆనుకొని ఉంటాడో, ఆనుకొని ఉండుట అంటే మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపు, మన యొక్క దృష్టి, లేదంటే మనము చేసే ప్రతి ఒక్క నిర్ణయము
దేవుని మీద దైవ చిత్తానుసారమైనదై ఉండే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఈ విధంగా పూర్ణముగా మనపై అధికారాన్ని దేవునికి ఇస్తామో అప్పుడు ప్రభు దీర్ఘశాంతము గలవానిగా మనల్ని కాపాడే విధంగా ఉంటాడో. అలాగే ఇక్కడ వాక్యంలో చెప్పబడింది, మన గృహాలకు మనకు క్షేమము కలుగు చేస్తారు. ఏం కలుగు చేస్తారు? క్షేమము కలుగు చేస్తారు. ఈ గృహంలోనికి చేర్చబడిన తర్వాత ఈ గృహంలోనికి వీరు ప్రవేశించే ముందుగా ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు ప్రార్థన పెట్టుకోవాలి? ప్రార్థన ఎందుకండి? వద్దులేండి, ప్రార్థన వద్దు. ప్రార్థన లేకుండా శుభ్రంగా ఇంట్లోకి వచ్చేస్తే అయిపోద్దిగా. మరి ఎందుకు ప్రార్థన పెట్టుకున్నారు? ఈ గృహంలో ప్రార్థన ఎందుకు పెట్టుకున్నారు? ఈ గృహంలో నివసించినంత కాలము ఈ గృహములో దేవుడు తన యొక్క ప్రసన్నత, తన దీవెన, తన కాంతి ప్రసరింపజేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలందరూ, సంఘ పరిశుద్ధులందరూ, దేవుని యొక్క సంఘమంతా వచ్చి దైవ సన్నిధి కలిసి ఇక్కడ ఆరాధన చేస్తూ ఉండగా, స్తుతియాగం అర్పిస్తూ ఉండగా, ప్రతి ఒక్క అంధకార శక్తుల ప్రభావము ప్రయోగము నజరేయుడైన యేసు నామములో తొలగించబడటానికి ప్రభు సహాయం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రార్థన మన గృహాలలో కావాలి. స్తుతియాగం అర్పించబడాలి. దేవుని నామానికి నైవేద్యము సమర్పిస్తూ ఉండగా ఆ ప్రాంతంలో అపవాదికి తావు లేకుండా వారి పాడు పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలలో దైవ ప్రార్థన, దేవుని యొక్క మార్గము చాలా 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 అవసరం. ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు, మనకి క్షేమము కలగాలంటే, క్షేమము కలగాలంటే ఏం చేయాలి? అందరూ ఒకసారి చెప్పండి. ఇక్కడ వాక్యంలో చెప్పబడింది, ఆయన ఆజ్ఞాపించే మార్గంలో, ఆయన ఆజ్ఞాపించే మార్గంలో. వినండి, ఆలకించండి. కొన్ని సందర్భాలలో మనం నడుస్తున్న మార్గాలలో, మనం చేస్తున్న ఆలోచనలో మనకు చాలా తెలివితేటలు ఉన్నాయని, మనకు చాలా జ్ఞానం ఉందని, నేను ఆలోచించగలనన్న సామర్థ్యతతో వెళ్ళిపోతాం. ఎంత తెలివిగల వారి అయినా కానీ ఖచ్చితంగా కొన్ని సందర్భాలలో ఇబ్బంది పడిపోతారు. కానీ దైవ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆలోచన చేత, దేవుని మార్గములు, ఆయన చిత్తానుసారముగా నడిచిన వారు ఎవ్వరు కూడా తొట్టిల్లిపోయినట్టుగా కనబడరు. దేవుడు అలా చేసేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇక మనం ఏం చేయాలి? మరి దేవుడు మనకించే, బోధించే మార్గం అంతటిలో మనకు క్షేమము కలిగే విధంగా నడుచుకుంటూ ఉండాలి. మొట్టమొదటికి క్షేమం కలగాలంటే ఏం చేయాలి? ఆయన మార్గములో మనము నడుచుకోవాలి. రెండవదిగా మీకు జ్ఞాపకం చేస్తాను, ద్వితీయోపదేశ కాండము 4:40 5:29 రెండు వాక్య భాగాలు చదివి సహాయపడండి. ద్వితీయోపదేశకాండము 4:29 నీకును నీకును నీ తర్వాత సంతతపు వారికి, నీ సంతానమునకు క్షేమము కలగడానికి నీ దేవుడైన యెహోవా దీర్ఘాయుష్మంతుడవు అగునట్లు ఆజ్ఞలను, కట్టడలను గైకొనవలెను. అంటే పాటించాలి. అలాగే 5:29 కూడా నిత్యము క్షేమము కలుగునట్లు భయభక్తులు కలిగి ఆజ్ఞలన్నిటిని అనుసరించు మార్గం వారికి ఉంటే మేలు. ఐ థింక్ నేను అనుకోవటం ఒక 2-3 వారాల క్రితం అనుకుంటా, మందిరంలో వాక్యం బోధిస్తూ భయం భక్తి గురించి నేర్చుకుంటూ భయం దగ్గర ఆగిపోయాం. అవునా? దేవుడు అంటే భయం ఉంటే ఏం చేస్తారు? 3 విషయాలు చెప్పాను, గుర్తుందా? మర్చిపోయారా? వరుసగా వద్దాం, నువ్వు చివరికి వచ్చేది అలాగా. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు అంటే భయం కలిగి ఉంటే ఏం చేయాలో, 1, గట్టిగా బయట నుండి చెప్పారు, లోబడాలి, 1. 2, పాపము నుండి దూరంగా పారిపోవాలి. 3,
దేవుని మందిరానికి దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. విచ్ మీన్స్ దానికి ప్రాధాన్యత ఇవ్వటం అంటే ఆరాధన 9 గంటల కంటే ఎన్ని గంటలకు రావాలి? కాసేపట్లో ఆశీర్వాద ప్రార్థన అయిపోయే ముందు వస్తారు కొంతమంది మంచోళ్ళు, బోళ్ళంత మంచోళ్ళు, రాగానే వాళ్ళకి ప్రత్యేకంగా చప్పట్లు కొట్టిద్దాం అనిపిస్తుంది, ఇంకోసారైనా రాకుండా ఉంటారేమోనని. దేవుడు అంటే భయం ఉంటే ఎన్ని గంటలకి సమయానికల్లా మందిరానికి వెళ్ళిపోతాం. దావీదుకు భయం ఉంది, దానియేలుకు భయం ఉంది, యోసేపుకు భయం ఉంది. దైవ భక్తులందరి జీవితాల్లో చూస్తే దేవుడు అంటే దేవుని సన్నిధి అంటే భయం ఉంది. ప్రైజ్ ద లార్డ్. అందుకనే దావీదు ఎప్పుడు వెళ్ళిపోతున్నాడని ప్రార్థన చేయటానికి తెల్లవారుజామున 3 గంటలకల్లా మందిరంలో ఉంటున్నాడు. 3 గంటలకల్లా మందిరంలో ఉంటున్నాడు అంటే ఆయన ఎప్పుడు లేవాలి? రాజు కదా, మంచిగా స్నానం చేసేయాలి కదా, గబగబ అన్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ ఈయన ఉంటున్న అంతఃపురం నుంచి యెరూషలేము దేవాలయం దగ్గరికి ప్రయాణం చేసి వెళ్ళాలి కదా. 3 గంటలకల్లా అక్కడ ఉండాలంటే ఈయన ఎప్పుడు లేవాలి? రాజుగారి స్నానం మామూలుగా ఉంటుందా? మళ్ళా గబకన 2 చెంపులు దెమ్మరించుకొని వచ్చే విధంగా ఉంటుందా చెప్పండి? ప్రశస్తమైన వస్త్రాలు, రాజును అలంకరించే పరిస్థితి, ఇవన్నీ సిద్ధపరుచుకొని వేకువ జాముకల్లా దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాడు. గతంలో కూడా మీకు చెప్పాను, ఇప్పుడు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వారి కోసం ఈ మాటలు. దావీదు ఒకసారి బాగా యుద్ధం చేసి వచ్చేసాడట. యుద్ధం చేసి వచ్చేసిన తర్వాత బాగా అలిసిపోయి పడుకున్నాడట. పడుకుంటే ఈయనకేమో తెల్లారి గట్ట లేచిపోయి చక్కగా మందిరానికి వెళ్ళిపోయి ఆరాధన చేసేయడం అలవాటు. కానీ పరిస్థితి ఏంటంటే అక్కడ శరీరం అంతా అలిసిపోయింది, బడలెగ్గా ఉన్నాడు, పడుకున్నాడు. పడుకుంటే శరీరం అంటుంది ఈ ఒక్క పూట ప్రార్థన చేయకపోతే ఏం పోయింది. మనలో కొంతమంది అలాగే ఆలోచన రావచ్చు, ఈ ఒక్క పూట ప్రార్థన చేయకపోతే ఏమైంది, శుభ్రంగా పడుకోలే అన్నట్టుగా శరీరం అంటూ ఉంటే ఈయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా లేపుతున్నాడు ఎవరిని? ఎవరితో మాట్లాడుతున్నాడండి? తన పక్కనున్న తన భార్యతో మాట్లాడుతున్నాడా? సేవకులతో మాట్లాడుతున్నాడా? లేకపోతే ఆయన దగ్గర ఉండి మంత్రి గారితో మాట్లాడుతున్నాడు? ఎవరితో కాదు, తనను తానే తను మేల్కొలుపుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా దావీదు వేకువ జామునే లేచి ఆ దేవాలయమునకు వెళ్ళి పొద్దున్నే ఆరాధన చేసేవాడు. ఉదయం 3 గంటల సమయంలో దేవాలయంలో ఉండేవాడు. ఈయన వెళ్ళేసరికి అక్కడ ఎంతమంది కొయిర్ ఉండేవాళ్ళు? 600 మంది కొయిర్. పాటలు పాడేవాళ్ళు ఎంతమంది? 600 మంది కొయిర్ ఉండి దేవాలయం మొత్తం రెడీ చేసి ఎవరు డ్రెస్సులు వాళ్ళు వేసుకొని రెడీగా నిలబడేవాళ్ళు. ఇక ఈయన వెళ్ళి ఆరాధన మొదలు పెట్టే సమయం ఆయనతో కలిసి వీళ్ళు పాటలు పాడుతూ దేవునికి స్తోత్రార్పణ చేసేవారు. దేవుని యొక్క సన్నిధికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఆలోచన చేయండి. దేవునికి దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఎప్పుడు ఇస్తామో తెలుసా? దేవుడంటే భయం ఉన్నప్పుడు, భయం ఉన్నప్పుడు, భయం ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చదవండి వాక్య భాగంలో 5:29 వాక్యంలో రాయబడి ఉన్న మాట, సంతానమునకు నిత్యము ఎల్లప్పుడు క్షేమము కలిగి ఉండటానికి ఏముండాలి? గట్టిగా చెప్పాలి, మొట్టమొదటిది భయం ఉండాలి, రెండోది భక్తి ఉండాలి. భక్తి గురించి ప్రభు చిత్తం అయితే ఎప్పుడైనా నేర్చుకున్నాం, మన భయం గురించి నేర్చుకున్నాం కదా. భయం ఉండాలి, తర్వాత భక్తి ఉండాలి. భయభక్తి కలిగి దేవుడిచ్చు ఆజ్ఞలన్నిటినీ అనుసరించాలి, అప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు క్షేమం కలగటానికి మొట్టమొదటి దేవుని మార్గంలో నడుచుకోవాలి. ఇక లోకంలో ఉన్న వాటినన్నిటిని ప్రక్కన పెట్టేయాలి. ఈ లోకంలో ఉన్నదంతా దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ దేవుని వలన కలిగినవి కావు. వాటిని పక్కన పెట్టి ఇక దైవ మార్గంలో నడవాలి. నంబర్ 1. నంబర్ 2, క్షేమము కలగాలంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి. 3వది వాక్య భాగంలో మీకు జ్ఞాపకం చేస్తాను,
న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 31వ వాక్యం చదువుదాం. న్యాయాధిపతులు 11:31. నేను చదువునా? చదవండమ్మా. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు. చాలు చాలు చాలు. ఇక్కడ జరిగిన సంఘటన మీకు అందరికి బాగా తెలిసిందే. యుద్ధానికి వెళ్ళాడు, తిరిగి వచ్చేటప్పుడు అంటున్నాడు, ప్రభువా నేను యుద్ధములో జయము పొందుకొని క్షేమముగా ఇంటికి వస్తే నా గృహము నుండి మొదటగా ఏదైతే నాకు ఎదురుపడుతుందో దాన్ని నీకు ఏ బలి? దహన బలి ఇస్తానని చెప్పాడు. దహన బలి గురించి గతంలో మీకు చెప్పాను. దహన బలి అంటే మామూలుగా కాదు, ముందు పేక తప్పించాలా, రక్తమంతా పిండేయాలి, ఆ తర్వాత ఆ యొక్క ఆ దహన బలికి అర్పించే ఆ పశువు కావచ్చు ఏదైనా కావచ్చు దాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించాలి. ఆ తర్వాత కట్టెలను పేర్చి కట్టెల పైన క్రమముగా పేర్చి అప్పుడు దాన్ని దహించాలి. ఇప్పుడు ఎవరు వచ్చారు ఎదురుగా? కుమార్తె వచ్చింది. ఏం చేయాలండి కుమార్తెని? చిన్న పిన్నీస్ గుచ్చుకుంటేనే మనం అల్లాడిపోతాం. ఇప్పుడు కుమార్తెని తన చేతులతో తానే పేక తప్పించి తల వేరు చేసి ఖండితముగా ముక్కలు ముక్కలుగా నరకాలంటే ఎలాగుంటుంది? మొక్కుబడి చేసుకున్న దానిలో వెనకాడలేదు తండ్రి. ఆలకించండి, దేవుని సన్నిధిలో నీవు చేసుకునే మొక్కుబడి ఏదైనా కానీ అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు నీకు క్షేమము కలుగునట్లు దాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో చెప్పబడిన మాట క్షేమము కలుగునట్లు మొక్కుబడి చేసుకోవాలి. మొక్కుబడి చేసుకొనుట అనగా దీని కాస్త వివరణ మీకు తెలియజేస్తాను. ప్రభువా ఈ మధ్యకాలంలో ఒక వారం రోజుల క్రితం ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్నా నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నా కుటుంబంలో సమస్యలు. ఈ సమస్యలన్నీ కానీ తీరిపోతే, ఈ సమస్యలన్నీ తీరిపోతే ఇక నాకు ఏమొద్దన్నా, ఏసైని నమ్మేసుకుంటా నేను, ఏసైని నమ్మేసుకొని ఇంకా ఆయన సన్నిధిలో ఆయన సాక్షిగా ఆయన భక్తిగా ఉండిపోతాను నేను, ఈ సమస్యలను తీరిపోటాకు ప్రార్థన చేయండి అన్నా అన్నాడు. ఈయన దేనికోసం వచ్చాడు? దేవుడి దగ్గర దేనికోసం వచ్చాడు? ప్రభువు దగ్గరికి 10 కుష్ఠరోగులు వచ్చారు కదా, ఒక్కడే ఎందుకు వెనక తిరిగి వచ్చాడండి? కొందరి జీవితాలు ఎలాగుంటుందో తెలుసా? కోటాలకు వచ్చేవాళ్ళందరూ, ప్రార్థనలకు వచ్చేవాళ్ళందరూ రక్షణ గురించి రారు. కొంతమంది ఏమో వారి యొక్క స్వస్థతల గురించి వస్తారు, కొంతమంది ఏమో ఏదో సమస్యలు తీర్చబడటానికి వస్తారు, ఆర్థికంగా అభివృద్ధి పొందుదామని కొంతమంది వస్తారు. మరి కొద్దిమంది మాత్రం, అతి కొద్దిమంది మాత్రమే దేవుని రాకడ కొరకు సిద్ధపడి పరలోక రాజ్యానికి వెళ్ళాలని వస్తారు. ఇక్కడ అందరూ ఒకే విధంగా రారు. మందిరంలో ఉన్న వారందరూ ఒకే విధంగా ఉండరు, వేరువేరు రకాలుగా వేరువేరు రకాలుగా వేరువేరు పరిస్థితుల్లో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సహోదరుడు అంటున్నాడు కదా, అన్నా యూట్యూబ్లో ఎప్పుడు మీ చూస్తూ ఉంటానన్నా అన్నాడు. రైట్, మందిరానికి వెళ్తారా బ్రదరు? లేదన్న, మందిరానికి వెళ్ళను, కానీ నా సమస్యలు తీరిపోతే మాత్రం ఎక్కడి నుంచి మందిరంలోనే ఉండిపోతా. ఎక్కడ? ఇంటికి కూడా వెళ్ళలేము, మందిరంలోనే ఉండిపోతా. కొంతమంది ఇలాగ మాట్లాడే విధానం ఉంటుంది, కానీ ప్రభు కోరుకుంటుంది ఏంటో తెలుసా? సమర్పణ కలిగిన జీవితాన్ని కోరుకుంటున్నాడు. అదే చేసుకోవాల్సిన గొప్ప మొక్కుబడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అని రాయబడి ఉంది. విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని సన్నిధిలో మనల్ని మనము సజీవ యాగముగా దేవునికి అప్పగించుకోవాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మొక్కుబడి చేసుకొనుట అనగా నామకార్థ క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా కాక సమర్పణ కలిగిన జీవితముతో దేవుని సన్నిధిలో బ్రతకటమే మొక్కుబడి చేసుకోవటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలు అయ్యి బాబోయ్ చాలా మంచి మంచి ప్రార్థనలు. ముస్తాబాద్లో చెప్పాం, ముస్తాబాద్ ఎంతమంది వచ్చారో నాకు గుర్తులేదు, కానీ మొన్న వారం ఒక సహోదరుడు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. పాస్టర్ గారిని వచ్చి అడిగాడంట, అయ్యగారండి అయ్యగారండి,
మందిరంలో ప్రార్థన చేసుకుంటానండి అంటే సర్లేనయ్యా ప్రార్థన చేసుకో అంటే వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఇక ఈ అయ్యగారు ఏం ప్రార్థన చేసుకుంటున్నాడరా బాబు ఎందామని చెప్పి దగ్గరికి వెళ్ళి వింటే ప్రభువా కృప కావాలనైనా కృప కావాలనైనా అని ప్రార్థన చేస్తున్నాడంట. తీరా ఏందిరా నాయన అంటే కొన్ని రోజులు అందరూ సడన్గా చర్చి మానేశాడు. ఏంటయ్యా పరిస్థితి అంటే కృప అనే అమ్మాయికి మందిరంలో పెళ్ళి అయిపోయింది. వీడు దేనికి వచ్చాడు? కృప అనే అమ్మాయి కోసం వచ్చాడు, దేవుని కృప కోసం కాదండి బాబా. కొంతమంది ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు మందిరంలో ప్రార్థన చేసేవాళ్ళు. దేవునికి సజీవ యాగముగా మనం అప్పగించుకునే విధంగా ఉండాలి. అవసరాలు తీర్చుకోవటానికి లేదంటే కొన్ని సందర్భాలలో మన యొక్క సమస్యల నిమిత్తం కాదు. ప్రార్థన అనేది దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం ఆత్మీయంగా సిద్ధపరచుకోవటం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో రాయబడింది, నీకు క్షేమము కలుగునట్లు మ్రొక్కుబడి. నీకు క్షేమము కలుగునట్లు మ్రొక్కుబడి. నీ ఆత్మీయ జీవితంలో ఆశీర్వదింపబడాలన్నా, నీ కుటుంబ జీవితంలో ఆశీర్వదింపబడాలన్నా, నీ తరములు నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలన్నా, నీ హృదయమును దేవునికి అప్పగించి దేవుని సన్నిధిలో నమ్మకమైన వ్యక్తిగా జీవిస్తే ప్రభు అబ్రహామును ఆశీర్వదించిన రీతిగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చేశాడు. ఆశీర్వదించడాన్ని బట్టి తన బిడ్డలందరూ దీవెనకరంగా మారిందా లేదా? అంతే, మన జీవితాలలో మనం ఆ విధంగా దీవించబడాలి. మన ప్రార్థనా విజ్ఞాపనలు ప్రభు సన్నిధిలో ఆ విధంగా కనబడాలి. మూడవది ఏంటి? ఇక్కడ వాక్య భాగంలో చూసా మనకు క్షేమము కలుగునట్లు మ్రొక్కుబడి చేసుకోవాలి అంటే మనము సమర్పణ కలిగిన జీవితాన్ని జీవనంలో జీవించాలి. నాలుగవదిగా మీకు జ్ఞాపకం చేస్తాను, 23వ కీర్తన 6వ వాక్యం 23వ కీర్తన 6వ వాక్యం నేను బ్రతుకు దినములన్నీయు చిరకాలము అంటే ఏంటి? జీవితాంతము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రైజ్ ద లార్డ్. మన జీవితములో కృపాక్షేమములు, కృప వెంబడి కృప మనకు రావాలంటే, దేవుని నుంచి పొందుకోవాలంటే దేవుని మందిరముతో మనకు సహవాసం ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దేవునితో దేవుని మందిరముతో సహవాసము లేకుండా మన జీవితాలలో ఆత్మీయంగా బలపరచబడాలంటే బలపరచబడలేము. ఒక ఆయన అమ్మాయి ఉంది ఇక్కడ ఉంది ఇక్కడే మనోడు అన్నాడు, బాబు ప్రార్థనకి ఏంద్రా నాయన రావట్లేదంటే నేను రావాల్సిన పని లేదన్నయ్యా, నా గుండెల్లోనే ఉన్నాడు దేవుడు అన్నాడు. అందుకే గుండెల్లో దేవుడు అని పేరెట్టామమ్మా మీ ఆయనకి. విజయాన్ని పేరెట్టాడు పేరు, ఆ పేరు గుండెల్లో దేవుడు అని. కానీ తర్వాత ఇప్పుడు మందిరానికి వచ్చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఈ విధంగానే మాట్లాడతారు. ఒకసారి అట, అది కూడా మీకు గతంలో చెప్పాను, ఏమైందంటే ఒక విశ్వాసి గారు మందిరాన్ని మానేసి ఇంట్లో కూర్చున్నాడట. ఇంట్లో కూర్చొని అలాగ ఉంటా ఉన్నాడు. పాస్టర్ గారు ఒకసారి హౌస్ విజిటింగ్ చేయడానికి వెళ్ళారు. అది ఫారిన్ కంట్రీ అవటాన్ని బట్టి, చలి ప్రదేశం అవటాన్ని బట్టి ఇంట్లో ఒక మూలన ఒక చిన్న మంట పెట్టుకొని కట్టెల్లో పెట్టుకొని ఆ గది అంతా వేడిగా అవటానికి ఆ కట్టెలన్నీ కాలుతూ ఉన్నాయంట. సరే పాస్టర్ గారు వెళ్ళారు. పాస్టర్ గారు వెళ్ళి, ఇదేంటి పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు గబక్కన అనుకున్నాడు ఈయన. పాస్టర్ గారు ఏం మాట్లాడలా, ఆ కట్టెలు మండుతూ ఉంటే వెళ్ళి ఆడి దగ్గర కూర్చొని అలాగే చూస్తూ ఉన్నాడు. ఇదేంటి పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి మాట్లాడారేంటి అవి చూస్తూ ఉన్నాడు అనుకున్నాడు. ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, ఆ కట్టెలు మండుతుంటే వాటిల్లో ఒక కట్టె తీసి బయట పెట్టారు. కాసేపు ఆ కట్టె వెలిగింది, ఆ తర్వాత మంట ఆరిపోయింది. మరి కాసేపటికి దాంట్లో ఉంటే నిప్పు ఆరిపోయింది, కాసేపటికి కట్టె పూర్తిగా చల్లబడిపోయింది. మళ్ళా ఆ కట్టె తీసి ఆ పాస్టర్ గారు ఆ కట్టెలు మండుతుండగా మధ్యలో పెట్టాడు. పెట్టేసరికి వాటితో పాటు తిరిగి మండుతూ ప్రారంభించింది. పాస్టర్ గారు ఏం మాట్లాడలేదు, లేచి వెళ్ళిపోయారు. మరుసటి ఆదివారం నుంచి ఈ విశ్వాసి మందిరం రావడం మొదలెట్టాడు. ఏంటయ్యా అంటే లేచి సాక్ష్యం చెప్తున్నాడు, ఇదిగో అయ్యగారు మా ఇంటికి వచ్చారు, ఈ విధంగా చేశారు. నాకు అర్థమైంది ఏంటంటే
వేరుగా ఉండితే ఉంటే నువ్వు మన్నించబడలేవు, రగిలించబడలేవు. సంఘముతో ఉంటే ఆత్మ మంట నీలో ఉంటుంది, ఆత్మలో ఉజ్జీవం ఉంటుంది, జీవించగలిగే పరిస్థితి నీలో ఉంటుంది, పరిశుద్ధాత్మ నడిపింపు నీకు ఉంటుంది. ఈ విషయాలు నాకు అర్థమైనవి, అందుకే మందిరానికి వచ్చేసా. దైవ మందిరంలో మనం ఎప్పుడు కనబడుతూ నివాసం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సహవాసం చేయాలి. ఇక్కడ వాక్య భాగంలో చెప్పబడింది, నీకు క్షేమము కలుగునట్లు దేవుని మందిరముతో సహవాసం కావాలి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, అందుకనే చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరం క్షేమం కోరుకుంటాం, ప్రతి వాళ్ళు ఆశీర్వదించబడాలనుకుంటారు, ప్రతి వారు దీవించబడాలనుకుంటారు. ఈ మూడు దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు మంచిగా మనకు కొన్ని మాటలను బోధించారు. నెంబర్ వన్, మొట్టమొదటి రోజున ఒక ఆలోచన కావాలి, ఒక నిర్ణయం కావాలి. అది దైవ చిత్తానుసారమైనది ఉండాలి, దాని ప్రకారం మనం నడుచుకోవాలి. ఒక ఆలోచన, ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. అంటే మన హృదయం లేక దేవునితో నడవాలని, దేవునితో ఉండాలని, దైవ చిత్తానుసారంగా ప్రవర్తించాలని, ఆలోచన చేయాలని, దేవుని యొక్క అధికారమే మనపై ఉండాలన్న ఆలోచన నిర్ణయంతో మనం కొనసాగాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, నిన్నటి దినాన నేర్చుకున్నాం, ఎవని మనస్సు దేవుని మీద ఆనుకొని ఉంటుందో వానిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. అంటే ఇంకా పూర్ణ అధికారం దేవునికి ఇచ్చేయటమే, మన ఆలోచన కాదు, మన తలంపులు కాదు, సర్వము దేవుని యొక్క చిత్తానుసారంగా నడవటమే. ఇది నెంబర్ టూ. నెంబర్ త్రీ, ఇక్కడ మనం చూసాం, మనకు క్షేమం కలగాలంటే ఈ విషయాలన్నీ పాటించాలి. చిట్ట చివరిగా ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసి మేము ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 28:14. ద్వితీయోపదేశకాండం 28:14. నేను చదువుతానమ్మా. ద్వితీయోపదేశకాండం 28:14 నేను చదువుతాను, వినండి. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడవుగా ఉండువు గాని క్రింద వాడవుగా ఉండవు. ప్రైజ్ ది లార్డ్. ఈ మూడు దినాలలో దైవ వాక్యం మీకు స్పష్టంగా బోధించబడింది. పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా బోధించాడు. దేవుని మాటలను మనం వినాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. వాటిని గైకొనుట అంటే వాటిని మన జీవితంలో ఆచరించాలి. ఆ విధంగా మన జీవితాల్లో కొనసాగితే ప్రభు మనల్ని ఏ విధంగా చేస్తాడు, ఏ విధంగా చేస్తాడు? తలగా ఉండేవాడిగా చేస్తాడు కానీ తోకగా ఉండేవాడిగా చేయడు. పైవాడిగా ఉండే విధంగా ఉంచుతాడు కానీ క్రింద వాడిగా ఉండే విధంగా ఉంచడు. అయితే మన జీవితాలలో ఈ విధంగా మనం దీవించబడాలంటే మనకందరికీ కావాల్సింది ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలంటే, కట్టడలను గైకొనాలంటే మనకు కావాల్సింది ఏమిటంటే దేవుని మీద విశ్వాసం కావాలి. అందరూ ఒక్కసారి చెప్పండి, ఏం కావాలి? దేవుని మీద విశ్వాసం కావాలి. మరొకసారి అందరు చెప్పండి, దేవుని మీద విశ్వాసం. అంటే ఒకసారి ఒక పెద్ద ఆయన, నయాగారా ఫాల్స్ అని చెప్పేసి పెద్ద వాటర్ ఫాల్ ఉంది, ఆ నయాగారా ఫాల్స్ మీద ఏం చేశాడంటే, ఈ వాటర్ ఫాల్ మీద నేను తాడు కట్టుకొని ఈ చివరి నుండి ఆ చివరి వరకు నడుస్తానని ప్రకటన చేశాడు. ప్రకటన చేసేసరికి ఏమైందంటే, ఇక అందరు ఆ యొక్క వింతను, ఆ యొక్క విడ్డూరాన్ని చూడటానికి అందరు చాలా జనాలు కోకొల్లలు వచ్చేసారు. ఇక ఆయన ఏం చేశాడంటే, ఈ జలపాతం మీద ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఒక పెద్ద తాడు కట్టాడు. ఆ తాడు మీద ఒక్కడు నడవటం ప్రారంభించాడు. నడుస్తూ ఉంటే అందరు చూస్తూ ఉన్నారు, చక్కగా చప్పట్లు కొడతా ఉన్నారు. తర్వాత ఏం చేశాడంటే, నేను నడవటమే కాదు నా పైన బరువును పెట్టుకొని మోస్తానని చెప్పేసి కొంత బరువును తీసుకొని తనపైన పెట్టుకొని మోస్తూ నడుస్తూ ఉన్నాడు. ఇంకా బాగా చప్పట్లు కొట్టారు. నేను నడవటమే కాదు దీనిపైన ఒక బండిని కూడా డ్రైవ్ చేస్తానన్నాడు. ఒక బైక్ని తీసుకొని ఆ తాడు మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అందరూ చూసి చాలా ఆశ్చర్యపోయి ఇంకా చక్కగా చప్పట్లు కొడుతున్నారు. మరి కాసేపటికి అన్నాడు, ఈ బండిని డ్రైవ్ చేయడమే కాదు దీని మీద కొంత బరువు పెట్టుకొని వెనక నేను డ్రైవ్ చేస్తానన్నాడు. సరే, వెనక ఆ యొక్క సీట్లో కొంత బరువును పెట్టుకొని
కొన్ని మూటలు పెట్టుకొని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు దాని మీద. అందరూ అసలు ఆశ్చర్యానికి లోనైపోయి అందరూ బాగా చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఈలోగా ఈ యొక్క బండి మీద నాతో పాటు ఎవరైనా వస్తే వాళ్ళను కూడా కూర్చోబెట్టుకొని నేను డ్రైవ్ చేస్తా అన్నాడు. సూపర్, నువ్వు చేయగలవు అని అందరూ చప్పట్లు కొడుతున్నారు. అప్పుడు అన్నాడు, మీలో ఎవరైనా రండి అన్నాడు. ఒక్కడు రావట్లేదు. అందరికీ భయం వచ్చేసింది, ఒక్కళ్ళు రావటం లేదు. ఒక్కళ్ళు రాకపోతే పక్కకి ఇలా చూసి నవ్వగానే తన కుమారుడు పరిగెట్టుకుంటూ వచ్చి ఎక్కి బండి మీద కూర్చున్నాడు. ఎవరో తన కుమారుడు పరిగెట్టుకుంటూ వచ్చి బండి మీద కూర్చున్నాడు. ఈయన ఆ బండిని డ్రైవ్ చేస్తూ ఉంటే ఆ కుమారుడు ఆ బండి మీద చాలా సంతోషంతో ఆహ్లాదంగా బండి మీద ఆ తాడు మీద అటు ఇటు తండ్రితో పాటు తిరుగుతూ ఉన్నాడు. కుమారునికే తండ్రి మీద విశ్వాసం ఉంటుంది, దేవుని పిల్లలకే దేవుని మీద విశ్వాసం ఉంటుంది, వేరే వాళ్ళకి విశ్వాసం ఉండదు. మన విశ్వాసం ఎలాగుందో ఆలోచన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దైవ వాక్యం సెలవిస్తున్న మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసం కలిగి దేవునిలో జీవించాలి, విశ్వాసం కలిగి దేవుని యొక్క ఆజ్ఞలన్నిటిని పాటించాలి, విశ్వాసం కలిగి దేవుని యొక్క మార్గంలో నడుచుకోవాలి, విశ్వాసం కలిగి మన హృదయాన్ని దేవునికి మొక్కుబడి చేసుకొని సమర్పణ కలిగి జీవించాలి, విశ్వాసం కలిగి దేవునితో దేవుని యొక్క మందిరముతో సాన్నిహిత్యము కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి దేవుని మీద ఆనుకోవాలి, విశ్వాసం కలిగి ఆలోచన చేసి హృదయంలో ఒక నిర్ణయం తీసుకొని దేవునితో కలిసి నడవాలి. మన జీవితాల్లో దీవించబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మన జీవితాలలో మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో మనమంతా పరీక్ష చేసుకుంటూ ముందుకు కొనసాగిపోతూ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. అందరూ తలలు వంచండి, కొద్ది క్షణాలు ప్రార్థన చేద్దాం. అందరం కలిసి కుటుంబీకుల నిమిత్తం ప్రార్థన చేద్దాం. అందరూ మీ కుడి హస్తాలు వీరువైపు చాపండి. అందరూ రెండు చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ కుటుంబములని, ఈ కుటుంబీకుల నిమిత్తం, ఈ గృహము నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రేరేపణ కలిగిన వారు ఇద్దరు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. అమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీ కృప మీ దయ మీ ప్రేమలో అయోగ్యమైనటువంటి ఏ మంచి ఏ అర్హత ఏ కోశాన లేనప్పటికీ లోకంలో ఎంతో మంది ఎన్నో రీతులుగా నేలకు రాలిపోయి ఉంటుండగా మీ అపారమైనటువంటి ప్రేమ మీ ఉచితమైనటువంటి కృపలో ప్రభువా కోడి తన రెక్కల క్రింద తన బిడ్డలను కాల్చిన విధంగా అంతకన్నా మిక్కిలి ప్రేమతో గాయపడిన హస్తాల క్రింద మమ్మల్ని భద్రపరిచి ముద్ర వేసిన వాడా మీ స్తోత్రం. మీ స్తోత్రం రాజా దైవమా, నీకు వందనాలు. గత 3 దినముల నుండి నా ప్రభు ఈ యొక్క స్థలంలో నా ప్రభు నీ స్తోత్రం గ్లోరీ లార్డ్ నీ స్తోత్రం నాయన. ఓ తండ్రి, నీ బిడ్డలను ప్రేరేపించి నా ప్రభు ఈ స్థలంలో చేయబడుతున్నటువంటి నాయన ఈ యొక్క ఉపవాస కూడికలు బిడ్డల నీయతో సహవాసము చేస్తూ ఉంటుండగా ప్రభు నాయన నీ దాసుని ముఖాంతరములో నుండి ఈ బిడ్డలకు ఇచ్చినటువంటి హెచ్చరికలు నా ప్రభు వారు నానా గై కొనడానికి మీ కృప వారికి అనుగ్రహించమని. ప్రవర్తన అంతట్లో మీ చిత్తానికి లోబడడానికి కృప ద్వారములు తెరవబడును గాక. ఆమేన్. మైటీ లార్డ్ కమ్ లార్డ్.
వాక్యాన్ని గైకొంటూ వాక్య ప్రకారంగా జీవిస్తూ భయభక్తులు కలిగిన ఆత్మతో నీ సన్నిధి అంటే దావీదు నాయన ఓ మహా చక్రవర్తి ఉండి మందిరానికి వెళదామన్నప్పుడు ఓ తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని గంతలు వేసుకుంటూ ఏ రీతిగా చిరకాలము నీవు నా కుటుంబం అంతా నీ సన్నిధిలో కనబడాలని ఎంతగా పరితపించాడో ప్రభువా నాయన అట్టి ఆతృత అట్టి ఆరాధన అట్టి ఆశ వారిలో భక్షించడానికి మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా ప్రయాసపడి నీ సన్నిధిలో మూడు దినములు ప్రార్థించిన ప్రార్థన సఫలమౌను గాక వారు అనుసరించుదురు గాక వారు గైకొందురు గాకని ప్రార్థిస్తున్నాం మీ సన్నిధి కాంతి మెడల మీద ఉదయించును గాక ప్రార్థిస్తున్నాం ప్రభువా ప్రతి ప్రార్థనల ద్వారా నాయన తొలగించి నాయన వెలుగుగా నేను జీవించడానికి పేరు క్రైస్తవులుగా కాదు తీరులు మార్చండి మనస్సులు మార్చండి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖముతో రక్షణార్థమైనటువంటి జీవితంలో అంతకంతకు వర్ధిల్లడానికి కృప దయచేయమని వృద్ధాప్యములో ఇంకా నీ సన్నిధిలో ప్రభువా నిత్యము విజ్ఞాపనకర్తగా విశ్రమించకుండా నీ సన్నిధిలో మొరపెట్టే అనుభవం ఈ కుటుంబంలో దయచేయండి ఈ దినము నుండి కూడా నా ప్రభువా ఈ గృహములో నుండి అనేకులకు మాదిరికరముగా మీ నామమునకు మహిమకరముగా ఓ సంఘానికి క్షేమకరమైన జీవితం ఈ బిడ్డలకు అనుగ్రహిస్తున్నావు నమ్ముచు ఈ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తున్నావని చేసిన ప్రార్థనలో తప్పిదాలుంటే దయతో క్షమించి మన్నించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని దిన దీవెనలతో ఈ బిడ్డల్ని మనవులు మా ప్రభువును మీ ప్రియ కుమారుడు సజీవుడు శక్తివంతుడు మా కొరకు తిరిగి త్వరగా మహామహిమతో ఓ మేఘబడల మీదకి రాబోతున్న యేసయ్య అతి శ్రేష్ఠమైన నామము మిక్కిలి వినేము గడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమేన్. ప్రభు వారు ప్రార్థన ఆలకించి జవాబు దయచేస్తున్నారు. నమ్మి గట్టిగా దేవుని స్తోత్రాలు అర్పిద్దాం. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్వరమెత్తి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. స్వరమెత్తి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేరేపణ కలిగిన వారు మరొకరు కూడా ప్రార్థన చేయండి. ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్. కుటుంబీకులతో కుటుంబాలకు క్షేమము కలుగునట్లుగా నాయన అయ్యా మీ మార్గంలో నడవాలని నా తండ్రి
అయ్యా మీ కట్టడలను మీ ఆజ్ఞలను నానా అయ్యా అనుసరించాలని ప్రభువా నా తండ్రి నానా అయ్యా చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేయాలని నా ప్రభువా నా తండ్రి నానా అయ్యా మీ ఆజ్ఞలను నా ప్రభువా నానా అయ్యా మేము పాటించినప్పుడు నానా నీ బిడ్డలను తలగా ఉంచుతానన్న దేవుడవు నీవే నా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి నానా అయ్యా నీ బిడ్డలు ఎన్నటికి కూడా నానా మీరు విడిచిపెట్ట దేవుడవు కాదు ప్రభువా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి నానా అయ్యా మీకు వందనాలు మూడు దినాలు కూడా నానా అయ్యా కుటుంబీకులకు నా తండ్రి ఎంతగానో నానా ఆదరణ కలిగించే మాట్లాడను మీరు మాట్లాడిన దేవుడవు నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నానా ఆ ప్రకారముగా వాళ్ళు నాన్న నివసించలాగిన సహాయమును దయచేయండి నానా వాళ్ళకున్న ప్రతి భారము కూడా నా తండ్రి మీ మీద పెట్టుకుని నా తండ్రి నానా అయ్యా చింత యావత్తు కూడా మీ పైన మోపిన తండ్రి నానా అయ్యా వాళ్ళు నానా ప్రార్థనా పనులుగా ఉండలాగిన సహాయమును దయచేయండి నానా అయ్యా ఎవరైతే మీ మీద అనుకుంటారో వాళ్ళని పూర్ణ శాంతి కలగా వానికి చేస్తానన్నా తండ్రి నానా అయ్యా కుటుంబీకులందరూ మేము కూడా నా తండ్రి నానా మీ మీద అనుకుని జీవించే వారముగా ఉండలాగిన సహాయమును దయచేయండి ప్రభా అయ్యా మీ ఆజ్ఞలు మీ కట్టడలు నాయన మీ మార్గంలో నడిచే కృపను కూడా మాకు దయచేయండి నాయన దైవమా మీకు వందనాలు స్తోత్రాలు నాయన సుగుణమాటిని మీరు జ్ఞాపకం చేస్తున్నది ప్రభు వృద్ధాప్యంలో ఉండగానా తల్లి గారికి మంచి నాయన ఆరోగ్యంలో నా తండ్రి మీరు దయచేయండి నాన్న కుటుంబమును ఏ రీతిగా నడిపించుకోవాలో తగిన ఆలోచన జ్ఞానమును తనకు దయచేయండి నాన్న శారీరకంగా ఆర్థికంగా ఆత్మీయంగా నా తండ్రి నాన్న అన్ని విధాలుగా నా తండ్రి తల్లి గారికి తగిన ఆలోచన జ్ఞానమును నా తండ్రి నాన్న కుటుంబమును నడిపించుకునే క్రమంలో మీరు నేర్పించండి బోధించండి నాన్న అయ్యా మీ సన్నిధానమునకు వచ్చి నేర్చుకునే కృప భాగ్యము నా తండ్రి కుటుంబం అంతటికి కూడా మీరు అనుగ్రహించండి ఇచ్చామని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాన్న అయ్యా సహోదరుడిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నానా సహోదరుడు కూడా నాన్న మీ సన్నిధానమునకు వచ్చేలాగా తండ్రి నాన్న అయ్యా మీరు ఆకర్షించండి నాన్న ఒక్క మాట మీరు మాట్లాడితే చాలు నాన్న లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చేయగల శక్తి గల దేవుడవు నీవై నావు నా తండ్రి నాన్న కృప చూపించండి నాన్న అయ్యా యెహోషువా నాన్న నేను నా కుటుంబమును యెహోవాను సేవించదమని ఎలాగైతే సెలవిచ్చున్నాడో ప్రభు నా తండ్రి నాన్న కుటుంబం అంతా కూడా మీ సన్నిధానమునకు వచ్చినానా అయ్యా నా తండ్రి నాన్న మీలో ఎదుగుటకు ఫలించుటకు అభివృద్ధి చెందుటకు సహాయమును దయచేయండి నాన్న అయ్యా నాన్న రక్షణ కలిగిన జీవితాలను వాళ్ళకు దయచేయండి నాన్న నామకర్త క్రైస్తవుల నుంచి మీరు విడిపించండి దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాన్న ఆత్మీయంగా బిడ్డలందరిని కూడా మీరు ఎంతగానో బలపరచండి నాయన ఆదరించండి ప్రభు మా తండ్రి నాన్న ఇచ్చిన నూతన గృహమును బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా మీకు వందనాలు తండ్రి నాన్న ఈ గృహంపై కట్టవలసిన రుణాలన్నిటి విషయంలో కూడా నాన్న మీ కృప మీ కాపుదల బిడ్డలకి ఎంతగానో తోడుగా ఉంచండి ప్రభు మా తండ్రి నాన్న ఆదరించండి ప్రభు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అలాగనే తండ్రి నాన్న అయ్యా తండ్రి నాన్న సహోదరుడు చేస్తున్న వ్యాపారంలో కూడా నాయన తగిన ఆలోచన జ్ఞానం మీరు దయచేయండి నాన్న మీరే ఆలోచన చెప్పి ముందుకు నడిపించండి నాయన కృప చూపించండి నాయన మీకు వందనాలు నాన్న నానాటికి అభివృద్ధి చెందడానికి సహాయమును దయచేయండి నాన్న అయ్యా మీ మహిమైశ్వర్యంలో నా తండ్రి నాన్న వ్యాపారం అభివృద్ధి చెందడానికి సహాయమును దయచేయండి నాన్న ఫలించడానికి సహాయమును దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి అయ్యా తను ఏ పని తలపెట్టినా కూడా నాన్న మీ చిత్తమును తెలుసుకొని ముందుకు సాగిపోవడానికి ఆత్మ సహాయమును దయచేయండి నాయన అయ్యా సమస్తంలో కూడా నాన్న మీ చిత్తమును ఎరిగిన తండ్రి నాన్న అయ్యా ముందుకు పోవడానికి సహాయమును దయచేయండి ప్రభా అయ్యా ఇచ్చిన భార్యను బిడ్డలను కూడా దీవించండి ఆశీర్వదించండి నాన్న బిడ్డల చదువులలో మీ కృపను తోడుగా ఉంచండి నాన్న టెన్త్ క్లాస్ చదువుతున్న పాపను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాన్న ఎగ్జామ్స్ లో నాన్న బిడ్డ మంచి ఉత్తీర్ణత నాన్న సాధించడానికి సహాయమును దయచేయండి నాన్న పరీక్షలు రాస్తూ ఉండగా మీ జ్ఞాన ఆలోచనలు బిడ్డకు దయచేయమని మీ సన్నిధానంలో ఎంతగానో వేడుకుంటున్నాం తండ్రి నాన్న మరొక పర్యాయం నా తండ్రి కుటుంబం అంతటిని కూడా మీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాను కూడా వచ్చిన మమ్మల్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి మహిమయ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసయ్య దివ్య నామంలో అడిగి వేడుకొని పొందుకుని నామే పరలోకపు తండ్రి ఆమేన్. ప్రభువారు ప్రార్థన ఆలకించి జవాబు దయచేస్తున్నారని విశ్వసించి గట్టిగా దేవునికి స్తోత్రాలు అర్పిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ మధ్యాహ్న కాల సమయంలో
ఈ గృహములో చేరి మిమ్మల్ని స్తుతించుటకు ఘనపరచుటకు ఆరాధించుటకు మీ నామాన్ని హెచ్చించుటకు మీ పరిశుద్ధ లేఖనములో నుండి కొన్ని మాటలు ధ్యానించి బలపరచబడుటకు మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాము నాయన. ఇంతవరకు మాకు తోడైండి నడిపించారు. గడచిన రెండు దినాలు, ఈ దినము, మూడు దినాలు కూడా మీ సన్నిధిలో మేమంతా కలిసి మిమ్మల్ని ఆరాధించుటకు కృప చూపించిన విధానానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలన్నింటినీ మీరు ఆలకించారని, జవాబును దయచేస్తున్నారని మేము నమ్ముచున్నాం. సంఘ బిడ్డలందరము, పరిశుద్ధులందరూ కలిసి ఏకముగా ఈ కుటుంబం నిమిత్తం, ఈ గృహస్థులందరి నిమిత్తం ప్రార్థిస్తూ ఉండగా మీరే సహాయం అనుగ్రహించండి. ప్రభా, ఈ కుటుంబీకులందరినీ దర్శించండి నాయన. సహోదరుడు చేసిన వ్యాపారంలో మీరే సహాయం దయచేయండి తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి, మీరు ఇచ్చిన అధికారం బట్టి ప్రార్థిస్తూ ఉండగా మీ నామంలో సమస్తమును సఫలపరచండి నాయన. మీ బిడ్డల పట్ల మీరు కార్యము జరిగించండి. మీ యొక్క కార్యం బిడ్డల పట్ల నెరవేర్చబడును గాక. లోకమునని బిడ్డలు ప్రత్యేకపరచబడి మీ కొరకు బలమైన సాక్షులుగా నిలబడుదురు గాక. మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉందురు గాక. వారు చేసిన వ్యాపారంలో మీ యొక్క కృప మెండుగా ఉంచబడును గాక. ఈ గృహంలో మీ సన్నిధి కాంతి ప్రసరింప చేయబడును గాక. ఈ గృహముకు చుట్టూ మీ యొక్క దూతల సంచారం ఉండును గాక. ఈ గృహంలో వారు చేస్తున్న ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబు దయచేదురు గాక. వారి యొక్క బిడ్డల చదువు సంధ్యలో మీరే సహాయం దయచేదురు గాక. తల్లిగారికి వృద్ధాప్యంలో శక్తి బలం ఆరోగ్యం అనుగ్రహించి మీ రాకడ కొరకు సిద్ధపరచుకొనుదురు గాక. ప్రభువా, ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలన్నిటిని మీరు ఆలకించారని, జవాబును దయచేస్తున్నారని మేము కృతజ్ఞతతో స్తోత్రాలు అర్పిస్తున్నాం నాయన. తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన విజ్ఞాపనలన్నింటిలో మీరే సహాయం దయచేశారు. మీకు లెక్కలేని స్తోత్రాలు. ఇక వారి జీవిత కాలం అంతటిలో మీ యందు నమ్మిక కలిగి, మీ యందు విశ్వాసం కలిగి, హృదయ సమర్పణ కలిగి మీలో జీవించిన కృప చూపించండి నాయన. తండ్రి, ఏ ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు. ప్రతి ఒక్క ఆత్మను వెతికి రక్షించడానికి మీరు వచ్చారు కదా నాయన. తండ్రి, మీ ప్రియబిడ్డల హృదయాన్ని మీరు దర్శించండి అయ్యా. వారి హృదయంలో మీ కార్యమును జరిగించి మీ కొరకు సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాను. గడచిన కాలములో కాపాడిన రీతి కంటే రానున్న కాలములో ఇంకను అత్యధికంగా కాచి కాపాడి మీ మేలైన దీవెన ఆశీర్వాదాలు బిడ్డలపై ఉంచి మీ కృపలో వర్ధల్లో చేసి దీవించి ఆశీర్వదించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దివ్య సన్నిధి సహవాసం కూడిన మనకందరికీ, సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఈ గృహస్థులందరికీ, ఈ గృహములకు సదాకాలము తోడైండి నడిపించి భద్రపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రములు. మీరందరూ వచ్చిన వాళ్ళందరూ భోంచేసి వెళ్ళాలని చెప్పేసి మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు. మూడు దినాలు మా నిమిత్తము ప్రార్థన చేశారు. మీరు కూడా మమ్మల్ని ఒక్కసారి గుర్తుంచుకొని మీరందరూ భోంచేసి వెళ్ళాలి, ఎవ్వరూ వెళ్ళొద్దు. హల్లెలూయా, స్తోత్రం.